యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఆత్మీయ జీవము అను ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, అందరూ బాగున్నారా? అవును, దేవుని కృపను బట్టి మనందరం కూడా సజీవుల లెక్కలో లెక్కింపబడి ముందుకు సాగిపోతుంటున్నాం. దేవుని యొక్క దీవెనలో మీ మీదను మీ కుటుంబం మీదను నిండారులుగా కుమరించబడుటకు ప్రార్థిస్తున్నాను. మనము ఈ వాక్యమును వినకపూర్వము ప్రార్థనతో మనము ప్రారంభించుకున్నాము, సరేనా? అంతకు పూర్వమే మీ బైబిల్ తర్వాత పెన్ను ఒక నోటు పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకొనండి. తప్పకుండా దేవుడు నీతో మాట్లాడినటువంటి వాక్యాన్ని మీరు ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకున్నట్లయితే అక్కడ తేదీ అనగా డేట్ వేయండి, సమయమును కూడా వేసుకునండి. ప్రభు ఇంకా మీతో మాట్లాడతాడు రాబో దినముల లోపల. తలలు వంచి ప్రార్థించుకుందాము. ప్రభా, సర్వ సృష్టికి సృష్టికర్తవైనటువంటి గొప్ప దేవా, యెహోవా అను ఘనమైన నామము గలవాడా, జనులు చేదలో నుంచి జారిపడేటటువంటి బిందువుల వంటి వారై ఉన్నారు, త్రాసు మీద ఉన్నటువంటి ధూళి వంటి వారై ఉన్నారనగా ఈ సృష్టి లోపల ఎంత గొప్పగా ఉంది నీ సృష్టి అని అంటే ఈ గొప్ప జనాంగం అంతయు భూమి అంతయు కూడా నీ దృష్టికి ఏమీ లేనట్లుగానే ఉంటుంది, అంత చిన్నది. అయినను నీవు మమ్మల్ని దృష్టించి చూస్తూ ఉన్నావు, అందుని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యమును వెనుటకు కూర్చొనినటువంటి ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు ప్రభా. బాధలు ఏమై ఉన్నప్పటికీ, శారీరక బలహీనతలు ఏమై ఉన్నప్పటికీ, వారు ఎందుచేత పీడింపబడుచున్నప్పటికీ, నీవు ఆత్మలో వర్ధిల్ల చేసే దేవుడవు గనుక సర్వమును వీరికి నీవు సమకూర్చి ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, బైబిల్ గ్రంథములో తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థనను మనం చూస్తాం. బైబిల్ తీసారా? తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేవుని నామం మహిమ కలుగునుగాక. ఎవరు చేస్తారండి ఇలాంటి ప్రార్థన? దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రార్థనను చేయరు. ఎందుకు అనంటే దేవుని చేత ఆత్మచేత నింపబడడం వేరు, దేవుని ఆత్మ నడిపించినప్పుడు దేవుని యొక్క చిత్తమునకు లోబడి నడుచుకునేటటువంటిది వేరు. బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఈస్ డిఫరెంట్, బట్ ఒబేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్ ఈస్ డిఫరెంట్. చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి నేనెందుకు ఈ విధంగా ప్రార్థన చేయలేకపోతున్నాను అనుకుంటే, నేను ఆత్మచేత నింపబడి ఉన్నా మనందరము కూడా, కానీ దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడినప్పుడు ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నామా? సమాధానకర్త మన దేవుడు, అల్లరికి కర్త కాడా ఆయన. సో ఈ సమాధానకర్త దేవుడు ఏమంటున్నాడనంటే, మనము శరీరము ప్రాణము ఆత్మ దేవునికి లోబడాలి. ఈల్డ్ టు ద హోలీ స్పిరిట్, ఈల్డ్ టు ద విల్ ఆఫ్ గాడ్. మనము దేవునికి లోబడి ఉండాలి. ఆయన కాపాడతాడు, కాపాడి సంరక్షిస్తాడు. సమాధానం అంటే ఏమిటి? ఏదో ఇద్దరి మధ్యలో సమాధానము, ఇద్దరు పోట్లాడుకున్నారు, ఇద్దరు మళ్ళీ సమాధాన పడ్డారు అని అనుకుంటాం. సమాధానము అనంటే స్పిరిచువల్ ప్రాస్పారిటీ, ఆత్మలో వర్ధిల్లుటయే సమాధానం. బైబిల్ ప్రకారం అది
స్పిరిచువల్ ప్రాస్పారిటీ. సో ఏమని ప్రార్థన చేస్తున్నారు నీ కొరకు అని అంటే, మన యొక్క శరీరమును ఆత్మయును జీవమును మన ప్రభువైన యేసు యొక్క రాకడ వరకు నిందారహితంగా సంపూర్ణంగా ఉండునట్లుగా కాపాడబడునుగాక. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? మనలను పాపము, ఆ పాపం వలన వచ్చేటటువంటి మరణములో నుండి ఆయన మనల్ని విడిపించి స్వతంత్రులనుగా చేశాడు. దేవుని నామమున మహిమ కలుగునుగాక. ఒక్కసారి మనము పత్రికలలో నుంచి గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ స్వాతంత్ర్యము, ఇది లోకం ఇచ్చేటటువంటి స్వాతంత్ర్యము కాదు, మన ప్రాణము విమోచింపబడి ఉన్నది, మనము పాపముల నుంచి విడుదలను పొంది ఉన్నాము, మన పాపములకు ప్రాయశ్చిత్తము క్షమాపణ క్రీస్తు యేసు రక్తము ద్వారా మనము కలిగినాం గనుక మనము స్వతంత్రులమై ఉన్నాము. అంటే ఏమిటి? పాపమునకు ఇక దాసులము కాము. ఈ స్వాతంత్ర్యం అనగా పాపముల నుంచి విడుదల, పాపమునకు క్షమాపణ, పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన మనం ఇప్పుడు దాసులము కాము, మనము స్వతంత్రులమై ఉన్నాం. అంటే మళ్ళీ మళ్ళీ పాపం చేయాలని కాదు, మళ్ళీ మళ్ళీ దోషము చేయాలని కాదు, నీ ఒక్కసారి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా నీ రక్షణను నీవు అంగీకరించిన తర్వాత మళ్ళీ నీవు పాపం చేయలేవు. ఎందుకనంటే అక్షయమైనటువంటి దేవుని వాక్యమైనటువంటి బీజము చేత మనము జీవింప చేయబడుతూ ఉంటున్నాము. ఆయన వాక్యమును, ఆయన మాటలను నీవు అంగీకరించున్నావు అంటే ఆయన మాటలు సత్యమై ఉన్నవి, ఆయన మాటలు జీవమై ఉన్నవని నీవు నమ్మి ఉన్నావు. కనుక ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇది హెచ్చరిక. ఇంతకుముందేమో ప్రార్థనను చూస్తాం మనం, హెచ్చరిక, మీరు మరలా చిక్కుకొనకుడి. ఎందుకు అనంటే పడిపోయినటువంటి మానవుడు తిరిగి లేస్తూ ఉన్నాడు, లేచిన తర్వాత మళ్ళీ జారిపోతూ ఉన్నాడు. అందుకే మీరు చిక్కుకొనకుడి అని వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నది. చూడండి ఒకసారి ఏ విధంగా మనము విడిపించబడ్డామో, ఈ విడుదల మనకి ఎలా కలిగిందో చూస్తాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనములో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను పాప నియమములో నుండి, మరణములో నుండి విడిపించబడి ఉన్నాననే ధైర్యము, విశ్వాసము, నమ్మకము కలిగి ఉన్నాను. ఎందుకు అనంటే దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యము నా జీవితంలో జరిగి ఉన్నది. కాబట్టి నీవు కూడా ఆ విడుదలను పొంది ఉన్నావా? నీవు కూడా ఆ విడుదలను పొంది ఉన్నావా? దేవుని యొక్క ఆత్మ మనలను పాప మరణముల నియమము నుండి విడిపించెను, విడిపిస్తాడని చెప్పడం లేదు, విడిపించను. కాబట్టి నీవు దేని కొరకు కృంగిపోయి ఉన్నావు నా సహోదరి, నా ప్రియమైన సహోదరుడా? ఏ చెడు అలవాటు చేత నీవు పట్టబడి ఉన్నావు? ఎవరికి లోబడి ఉన్నావు? దేనికి దాసుడమైపోయి ఉన్నావు నీవు? ఒక్కసారి నీవు పరిశుద్ధాత్మ దేవుని అడుగు, ప్రభువా జ్ఞాపకమునకు తీసుకురమ్మని అడుగు. నీకు తెలుసు నీవు దేనికి దాసుడమై ఉన్నావో. ఆ దాస్యముల నుంచి విడుదల కావాలని నీవు ప్రభు వైపునకు చూడు. నీ రెండు చేతులు నీవు పైకెత్తి ప్రార్థించు, కన్నీరు కార్చు. ఎందుకు అనంటే
ఈ లోకములో ఉన్న సమస్తమును నీవు జయించాలని, సమస్తమును సంపాదించుకోవాలని ఆరాట పడుతున్నావు. లేని దాని కొరకు పరిగెత్తుచున్నావేమో, నశించిపోయి పాడైపోయే దాని కొరకు నీవు ప్రయాసపడుతున్నావు రాత్రింబగళ్ళు. కానీ నీవు లోకమంతటిని సంపాదించుకొని నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం? ఆ ఆత్మ నరకములోనికి వెళ్ళిన తర్వాత నీవేమి చేయగలవు? ఏమీ చేయలేవు. అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన తన 32వ ఏటనే ఆయన చనిపోయాడు. చాలా పిన్న వయసులోనే ఆయన యుద్ధములను ప్రారంభించి దాదాపుగా సగము భూమండలమును జయించే స్థితికి వచ్చాడు. ఆయన అనేక రాజ్యములను జయిస్తూ 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 వెళ్ళిపోతూ ఉన్నాడు. తన 32వ ఏట అతనికి తెలియని రోగము సోకి చనిపోయాడు. ఇంకా తను చనిపోయేటటువంటి సమయం వచ్చేసిందని తెలుసుకున్నప్పుడు మరణ పడక మీద తన దగ్గర ఉన్నటువంటి వారితో ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, నేను చనిపోయిన తర్వాత మీరు నా శరీరమును ఆ పెట్టెలో ఉంచినప్పుడు నా చేతులు నీ విధంగా పెట్టకండి, రెండు చేతులు ఇలా బయటికి పెట్టండి. ఎందుకు అనంటే అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయిన తర్వాత ప్రజలందరూ చూడడానికి నిలబడతారు. అప్పుడు వారు తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, నేను ఈ భూమండలం మీద అనేక రాజ్యములను జయించాను, అధికారమును సంపాదించాను, బంగారము వెండి నగలను తర్వాత గొప్ప గొప్ప వస్తువులన్నిటినీ కూడా నా సొంతం చేసుకోగలిగాను, కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, ఏమీ లేదు నా చేతుల్లో. అలెగ్జాండర్ ఈస్ గోయింగ్ ఎంటీ హ్యాండెడ్ ఈవెన్ దో హీ హాస్ ద హాఫ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న సమస్తము నా చేతుల్లో ఉన్నాయి, కానీ నేనేమీ తీసుకోలేకపోతున్నాను అంటున్నాడు. అవును నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ సత్యమును నీవు గ్రహించావా? నీవు ఎంత సంపాదించినా, మోసము చేసి సంపాదించినా, అబద్ధాలు చెప్పి సంపాదించినా, అక్రమమైన జీవితం జీవిస్తూ సంపాదించినా, నీవు దేనిని కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళలేవు. ఆ సంపాదించిన దాని కొరకు నీవు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది ఒక దినమున. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనలను విడిపించగలడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అవును చూడండి, లూకా వ్రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఈ 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక సమాజ మందిరములో బోధిస్తున్నాడు. విశ్రాంతి దినమున ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక నడుము వంగిపోయినటువంటి స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె నిటారుగా నిలబడలేదు, 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి ఆమె అలాగే ఉన్నదన్నమాట. ఆమెను చూచి యేసు ప్రభు స్వస్థపరిచాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. యూదుల యొక్క ఈ యొక్క ఆచారం ప్రకారము ఆ యొక్క విశ్రాంతి దినమున వారు ఏ పనిని చేయకూడదు. ఒక కర్రను తీసి పక్కన పెడితే అది పాపం అంటారు, అది కూడా పని అంటారన్నమాట. అంత నిష్ఠగా ఉంటారు యూదులు. ఇస్రాయెల్ దేశమునకు వెళ్ళినప్పుడు యెరూషలేములో నేను ఉండి చూశాను. శుక్రవారం రోజు ఫ్రైడే ఈవినింగ్ 7:00 వరకు ఆ యొక్క యెరూషలేం పట్టణం అంతా కూడా నిర్మానుష్యమైపోతుంది. బస్సెస్ కూడా నడవవు, టాక్సీస్ కూడా నడవవు, అన్ని షాప్స్ క్లోజ్ అయిపోతాయి 7:00 వరకు, నైట్ 7:00 వరకు. ఇంకా ఆ ఫ్రైడే నైట్ శుక్రవారం రోజు రాత్రి ఏముండదు, శనివారం రోజు దినమంతా ఏమీ ఉండదు, ఎవరు కనబడరు మనుషులు. అక్కడొక్కరు మాత్రమే అర్జెంటుగా ఏదైనా పనుల మీద ఉండేవాళ్ళు మాత్రమే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, ఆ సబ్బాతు దినం అనగా ఆ యొక్క విశ్రాంతి దినం అంతటిలో కూడా ఇంట్లోనే ఉండి వారు ఆ యొక్క ధర్మశాస్త్రమును చదువుతూ వారు ఉంటారన్నమాట. దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటారు.
శనివారం రోజు రాత్రి 9 గంటల వరకు ఏమీ మీకు దొరకదు, తెరవబడదు, ఏ షాప్ కూడా ఉండదు. ఫ్రైడే నైట్ 7:00 నుంచి సాటర్డే నైట్ 9:00 వరకు దాదాపుగా 24 to 26 అవర్స్ ఏమీ ఉండదు. అక్కడ అంతా క్లోజ్ చేసేస్తారన్నమాట, అంత నిష్ఠగా పాటిస్తారు. నేను అనుకున్నాను క్రైస్తవులు కూడా ఆదివారం దినమున ఇంత పవిత్రంగా ఇంత పరిశుద్ధంగా ఉంటే ఎంత బాగుండునో, ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతారు, దేవునికి ఎంత మహిమ కలుగుతుంది జీవితాల ద్వారా అని నేను అనుకున్నాను. కాబట్టి ఈ సమాజ మందిరములో ఈమెను యేసు ప్రభు విడిపించినప్పుడు, కట్ల నుంచి విడిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభువును దూషించడం ప్రారంభించారు. విశ్రాంతి దినముని నువ్వు అపవిత్రపరుస్తున్నావు, పని చేస్తున్నావు అంటే, అప్పుడు లూకా సువార్త 13:16 ఈ విధంగా మాట్లాడుచుంటున్నాడు యేసు ప్రభు. ఇదిగో 18 ఏళ్ల నుండి, ఎన్ని సంవత్సరాల నుంచి, 18 ఏళ్ల నుండి, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారికి కానీ లేకపోతే ఆ మందిరములో కూర్చున్నటువంటి వారికి కానీ ఈవిడ ఎన్నాళ్ళ నుంచి బాధపడుతుందో తెలియదు, కానీ యేసు ప్రభునకు సమస్తము తెలుసు. ఎందుకు అనంటే ఆయన దేవుడై ఉన్నాడు గనక, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నీవు ఏ బాధలో ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా నీవు కష్టాన్ని అనుభవిస్తున్నావో, నీవు ఏ బంధకములలో చిక్కుబడిపోయి ఉన్నావో, దేంట్లో నుంచి నీవు విడుదల పొందలేకపోతుంటున్నావో, ప్రభు చూస్తున్నాడు, ఆయన నీతో మాట్లాడుతుంటున్నాడు. క్రీస్తు యేసునకు తెలియను. కాబట్టి ఈ లూకా సువార్త 13:16 వ్రాయబడినట్లుగా ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా నీవు బాధపడుతున్నావో యేసు ప్రభుతో చెప్పు. ప్రభా, 6 సంవత్సరాలుగా నేను బంధకములలో ఉన్నాను, 10 సంవత్సరాలుగా బంధకములలో ఉన్నాను, లేకపోతే 2 సంవత్సరాలుగా బంధకములలో ఉన్నా, అంటే ఏమిటి, నాకేం బంధకాలు లేవని నీవు అనుకోవచ్చు. నాకు ఫోన్ కాల్స్ చేసి చెప్తూ ఉంటారు, అయ్యా మా పెళ్ళై 10 సంవత్సరాలు అయింది కానీ మాకు ఇంతవరకు పిల్లలు కలగలేదు, మాకేదో బంధకాలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. మా కుమారునికి గత 3 సంవత్సరాలుగా ఉద్యోగం దొరకడం లేదండి. మా అమ్మాయికి ఎన్ని సంబంధాలు చూసినా 100 సంబంధాలు వచ్చాయి కానీ గత 2 సంవత్సరాలలో ఎన్ని సంబంధాలు చూసినా 1 సంబంధం కూడా కుదరడం లేదండి అని లెక్కేసుకొని మరీ చెబుతూ ఉంటారు. నీకంటే ఎక్కువగా నీ ప్రభువునకు నా ప్రభువునకు తెలియను, నీవే బంధకములలో చిక్కుకొని పోయి ఉన్నావో. కాబట్టి 18 ఏళ్ల నుండి ఎక్కడుంది ఈమె, సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా. నీవి దినమున అనగా ఈ శుక్రవారం దినమున, లేకపోతే రిపీట్ ప్రోగ్రాం వినుచూ ఉంటున్నావేమో, ఈ దినముననే క్రీస్తు యేసు నీకు విడుదలనిచ్చేటటువంటి సమయం ఆసన్నమైనదని విశ్వాసముతో నీవు అడుగు. నీవు ఎక్కడ చిక్కుకొని పోయి ఉన్నావో, ఏ పరిస్థితుల్లోపల నీవు ఆగిపోయి ఉన్నావో, ముందుకు సాగలేకుండా ఉన్నావో, నీ వ్యాపారం ఎక్కడ కుంటుపడిపోయిందో, ఇంకా నీవు అవమానం పాలయ్యేటటువంటి పరిస్థితి వచ్చిందో, ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. క్రీస్తు యేసు నిన్ను విడిపిస్తున్నాడు. యేసు నామములో నీకు విడుదలను ప్రకటిస్తుంటున్నాను ఈ సమయం లోపల. విశ్రాంతి దినమైనా ఏ దినమైనను సరే ప్రభు ఇప్పుడే నీకు విడుదలనిస్తున్నాడు. కాబట్టి సాతాను బంధకములలో నుంచి, మాంత్రిక శక్తుల యొక్క ప్రభావములలో నుంచి, శాపములలో నుంచి, మనుషులు కట్టినటువంటి కట్లలో నుంచి, మాట ద్వారా నీ మీద పలకబడినటువంటి కట్లలో నుంచి యేసు క్రీస్తు నామమున నీకు విడుదలను కలుగును గాక. సాతాను బంధకములలో నుంచి నీకు విడుదల, ఆ తర్వాత నరకపు బంధకములలో నుంచి కూడా క్రీస్తు యేసు నిన్ను విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన ప్రాణమును దారపోశాడు నీవు నరకములో నుంచి విడుదల పొందడానికై. గనక ప్రభు నిన్ను పాప బంధకములలో నుంచి, పాపం యొక్క శక్తిలో నుంచి విడిపిస్తున్నాడు. అదేవిధంగా
నరక బంధకములలో నుంచి నరకంలో నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. ఆ తర్వాత నిన్ను సాతాన్ యొక్క బంధకములో నుంచి విడిపిస్తున్నాడు. ఎందుకు అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడినట్లుగా, ఆఖరుగా నశింపజేయబడేటటువంటి శత్రువు ఎవరు? నీకు నాకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఆఖరు నశింప చేయబడతాడు. ఆ శత్రువు ఎవరు అంటే మరణము. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎందుకు అనంటే ఆయన మరణమును జయించి, ఆ శత్రువును జయించి నీకు నాకు విడుదలనిచ్చి ఉన్నాడు. కనుక మనము నిత్య జీవమును కలిగి ఉండి దేవుని రాజ్యములో అనగా పరలోకములో నిత్యము ఆయనతో కూడా ఉంటాం. అందుకే తెస్సలోనికాయలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో ఆత్మయు ప్రాణమును శరీరమును ఇవి క్రీస్తు యేసు రాకడ వరకు నిందారహితంగా ఉండునట్లుగా కాపాడబడుచు ఉంటున్నవి. కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి ఈ విడుదలను మనము పోగొట్టుకోకుండా, మరలా దాస్యమనేటటువంటి కాడి క్రింద చిక్కుకొనకుండా, ప్రభువా నన్ను నా ఆత్మను విడిపించు, చెడు అలవాట్ల నుంచి నన్ను విడిపించు, ఈ అక్రమమైన జీవితంలో నుంచి నన్ను విడిపించు, ఈ అప్పుల బాధలో నుంచి నన్ను విడిపించు, ఈ శాపములో నుంచి నన్ను విడిపించు, లేకపోతే ఈ గొడ్రాలతనంలో నుంచి నన్ను విడిపించు 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 అని ప్రార్థిస్తున్నావేమో. డెలివర్ మీ, డెలివర్ మీ, డెలివర్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ అని నీవు మొరపెడుచు ఉంటున్నావేమో. కానీ విశ్వాసం అంటే ఏమిటనంటే, ప్రభా ఇందులో నుంచి నీవు నన్ను విడిపించినందుకు వందనాలు అని చెప్పండి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. టేక్ యువర్ లిబర్టీ నౌ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున నీకు స్వతంత్రము లభించి ఉన్నది. గలతి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము 2వ వచనంలో వ్రాయబడినట్లుగా యూఆర్ ఆల్రెడీ రెడీ, యూఆర్ ఆల్రెడీ డెలివర్డ్. నీవు 2000 సంవత్సరములకు పూర్వమే నీకు విడుదల కలిగి ఉన్నది ఆయన మరణ శ్రమల పునరుత్నము ద్వారా. నీవు విమోచింపబడి ఉన్నావు. నీ ప్రాణమునకు స్వస్థత కలిగి ఉన్నది, నీ శరీరమునకు స్వస్థత కలిగి ఉన్నది. రిసీవ్ ఇట్ బై ఫేత్, విశ్వాసము ద్వారా నీవు తీసుకో. కానీ క్రీస్తు కొరకు నీవు జీవించాలి, ఆయన కొరకు నీవు ఆయన మార్గములలో నడుచుకోవాలి, ఆయన వాక్యమందు నీవు విశ్వాసం ఉంచి ప్రభా ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తానన్నప్పుడు ప్రభు నిన్ను దీవించి ఆశీర్దిస్తాడు. కాబట్టి తలలు వంచి దేవుని వైపునకు చూద్దాం. ఒక్కసారి వాక్యము జ్ఞాపకమునకు తెచ్చుకొని ప్రార్థిస్తాము. తెస్సలోనికాయలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడినట్లుగా, గలతి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడినట్లుగా, రోమ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడినట్లుగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:26వ వచనంలో వ్రాయబడినట్లుగా, సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడినట్లుగా, ప్రభు ఆ వాక్యముల ద్వారా నీకు ఇప్పుడే విడుదలను కలగజేసి ఉన్నాడు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. శక్తి కలిగినటువంటి నీ వాక్యము, జీవము కలిగినటువంటి నీ వాక్యము, జీవమైనటువంటి నీ వాక్యము ద్వారా ఈ బంధకంలో ఉన్నటువంటి ఈ సహోదరునికి ఈ దినమున నీ విడుదలనిచ్చినందులకై వందనాలు. నీ కుమార్తె పాప జీవితము జీవిస్తూ ఉంటుండగా నీవిప్పుడే ఆమెతో మాట్లాడినందులకై వందనాలు. విడిపించావు నీ ఆత్మచేత, స్వస్థపరిచావు ప్రభువా నీకు వందనాలు. గర్భఫలము లేక గత అనేక సంవత్సరాలుగా తాను దుఃఖిస్తున్నటువంటి సహోదరిని, తన భర్తను నీవిప్పుడే తాకి వారి బంధకంలో నుంచి విడిపించి నా ప్రభా నీవిప్పుడే వారి బహుమానములను ఇచ్చి ఆశీర్వదించినందులకై వందనాలు. వివాహం కాకుండా ఉన్నటువంటి సహోదరి సుశీల, ఇప్పుడే నీకు వివాహ సంబంధం వస్తున్న దేవుడు నిన్ను దీవిస్తున్నాడు ప్రభా. ఆ సహోదరిని నువ్వు ఆశీర్వదించినందులకై వందనాలు. ఇదిగో బంధకములు తెంచివేసి మరణమును జయించి నిత్య జీవమును మాకు ఇచ్చావు, నీకు స్తోత్ర. ఈ ప్రతి కుటుంబములో నీ శాంతి సమాధానం ఐశ్వర్యం ఉండును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మళ్ళీ దాస్యమనే కాడి కింద పాపం క్రింద చిక్కుకొనకండి.
ప్రభు మీకు తోడై ఉన్నాడు. ఆర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236 బై 7/1, న్యూ మెట్టగుడ, సెకండ్రాబాద్ 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 9440022178. Encourage us to take the gospel to the millions with your generous offerings.